నమస్కారం. ఆశాపర్ణానికి స్వాగతం. క్రితంసారి మనం ఆహారం ఎప్పుడెప్పుడు తినాలి అంటూ కొన్ని కబుర్లు చెప్పుకున్నాం. ఇంకో రకం కబుర్లు ఇవి కూడా. వ్యాయామం ఇది తప్పనిసరి అని అందరికీ తెలుసు. అది పాటించి వచ్చేటప్పటికీ అమెండ్మెంట్స్కి వెళ్ళిపోతూ ఇబ్బందులు పడుతున్నాం. 45 నిమిషాలు కనీసం ఉదయం పూట పద్ధతిగా చేస్తుంటే కనుక, ఉదయం పూట పద్ధతిగా సాగకపోతే కనీసం గంటన్నర అవుతుంది సాయంకాలం. ఒక కేవలం నడక మాత్రమే ఇలాంటి సింపుల్గా చేసేటువంటి వాళ్ళకి గంటన్నర అవసరం అవుతుంది. ఈ యోగా బ్రిస్క్గా ఎక్సర్సైజులు చేసే వాళ్ళకి 45 నిమిషాలు డైలీ ఉండాలి. ఇది ఆ 45 నిమిషాల్లో మళ్ళీ ఒక 5 నిమిషాలు మన ఈ కీళ్ళన్నీ ఫ్రీగా కదలడం కోసం, లేదా ఒక 10 నిమిషాలు సూర్య నమస్కారాలు లాంటి వ్యాయామాలు, ఇంకో 10 నిమిషాలు ఆసనాలు, ముఖ్యమైన కూర్చుని చేసినవి, నుంచుని చేసినవి, పడుకుని చేసినవి, రకరకాల ఆసనాలు, ఓ 10 నిమిషాలు కాస్తంత హార్ట్కి ఒత్తిడి కలిగించేటువంటి బ్రిస్క్గా, అంటే స్కిప్పింగో లేదా జంపింగో లేదా ఒక దండీలు, బస్కీలు, గుంజీలు ఇలాంటి పద్ధతులు కొంచెం వేగంగా జరగాల్సినవి, చెమటలు పట్టించేటువంటివి. ఓ 10 నిమిషాలు ప్రాణాయామం, ఇందులో మళ్ళీ భస్త్రిక లేకపోతే అనులోమ విలోమము, పూరక కుంభక రేచకాదులు, ఇలా అలాగే ఏదో అగ్నిక్రియ ఇలాంటి మన సరే వీడియోల్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. ఇవన్నీను ఎవరి పద్ధతులు వాళ్ళు అనుసరించవచ్చు. అయితే మినిమం ప్రిన్సిపల్స్ ఏంటంటే, వెన్నుముక ముందుకి వెనక్కి పక్కకి పక్కకి ఇరిమెడుకి ఇటిమెడుకి ఇలా తిరుగుతాయి. సాధారణంగా ఆ ఆర్డర్ కూడా అలా ఒకసారి ముందుకు వంగి ఆసనం ఒకటి చేసాము అంటే నెక్స్ట్ వెనక్కి వంగి చేయాలని అర్థం. ఈ పక్కకు వంగి ఒకటి చేసామంటే ఈ పక్కకు వంగి ఇంకొకటి చేయాలి. అలాగే ఇటు తిప్పి ఒకటి చేసామంటే ఇటు తిప్పి మరొకటి. అంటే వెన్నెముకను రకరకాలుగా పద్ధతులుగా మలచడం ద్వారా వెన్నెముకకి బలం, ఎముకలకి, కండరాలకి, ఒంటికి అంతటికీ బలం, ఈ స్పైనల్ కార్డ్కి మరియు విద్యుత్ శక్తికి లోపల ఉండేటువంటి ఈ ఎలక్ట్రికల్ పవర్ అంతా కూడా మంచి ఉత్తేజం పొందడానికి ఉపయోగిస్తూ ఉంటాయి. సరే, ఆయా పద్ధతులు అనుభవజ్ఞుల ద్వారా తెలుసుకోండి, విషయాలు సేకరించండి. కానీ ఈ మినిమం సూత్రాలు కొన్ని చూసిన అనుభవంతో చేసిన అనుభవంతో చెబుతున్న మాటలు కొన్ని పనికి వస్తాయని. ముఖ్యంగా వ్యాయామం 45 నిమిషాలు ఉండి తీరాలి రోజు మొత్తం మీద. అలాగే ఈ ముందుకి వెనక్కి పక్కకి పక్కకి ఇటు ఇటు ఈ పద్ధతులు వెన్నుముకుని బేస్ చేసుకుని, అది కాక సరే మిగతా అన్ని జాయింట్స్ని కదిల్చేలాగా, ఆ కండరాలు కదిలేలాగా ఇవన్నీ రకరకాల వ్యాయామ పద్ధతులు. అలాగే ప్రాణాయామంలో మంచి ఊపిరి సుదీర్ఘమైనటువంటి ఊపిరి తీయడం, వదలడం, ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇంకొంచెం పద్ధతిగా చేస్తే ప్రాణాయామం, ఈ వీటిలన్నింటిని మనదైన పద్ధతులు మనం అడాప్ట్ చేసుకుంటూ అన్నీ కలిపి 45 నిమిషాలు అంటే కనీసం ఒక 15 నిమిషాలు పూర్తి స్థాయి ప్రాణాయామం, ఒక 15 నిమిషాలు పూర్తి స్థాయిగా మన శరీరానికి రకరకాలుగా కదిలించేటువంటివి, ఓ 15 నిమిషాలు ఈ శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా ఉంచడానికి పనికొచ్చేటువంటివి, ఇలా 3 భాగాలుగా చేసుకుని 45 నిమిషాలు కంపల్సరీగా ఉండేలాగా పెట్టుకుంటే మన ఆరోగ్యానికి మంచిది. ఎవరి పద్ధతి వాళ్ళు అనుసరించండి, ఎవరి సమయం వాళ్ళు పెట్టుకోండి. రోజు ఒకే సమయంలో చేస్తే ఎక్కువ ఉపయోగం, ఉదయాన్నే చేస్తే మరింత ఉపయోగం. ఎవరి వీలును బట్టి వాళ్ళు వెళ్ళండి. కానీ వ్యాయామం ఎంతో కొంత ఎలాగో అలా చేయండి. ఇది మన శాశ్వతత్వానికి మంచిది అనంటూ నమస్కారం.